కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ లో ఈరోజు రెండో రోజు నిన్నంతా మరి సప్లై అండ్ లాజిస్టిక్స్ మనకు డీటెయిల్స్ ఎంటర్ చేయడము, సెషన్ సైట్స్ ప్రిపేర్ చేసుకోవడము ఇవన్నీ జరిగాయి. ఈరోజు సెషన్ సైట్స్ దగ్గర ప్రాసెస్ ఫ్లో అంటే ఈరోజు మొత్తం యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఈ సెషన్ సైట్ దగ్గర అనేది ఈరోజు మొదలైంది. కొద్దిసేపు ముందు ఇక్కడ ప్రకాష్ నగర్ యూపీహెచ్సిలో, అలాగే మిగతా 4 సైట్స్లో కూడా మొదలైంది. మనకు ముఖ్యంగా నిన్నంతా సెంట్రల్ స్టోర్స్ నుంచి వ్యాక్సిన్ని మనకు ఐఎల్ఆర్లో నుంచి తీసి, అంటే రిఫ్రిజిరేటర్స్ నుంచి తీసి వాటిని మనకు కంప్యూటర్లో ఎంటర్ చేసి, అంటే ప్రతి దానికిను మనం ఏ సెషన్ సైట్కి ఏ వ్యాక్సిన్ పంపిస్తున్నాము, ఎన్ని శాంపుల్స్ పంపిస్తున్నాము అనేది కూడా మనకు దాని ఐడిని కూడా మనం కంప్యూటర్లో క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే బెనిఫిషియరీస్ని అందరినీ కూడా క్యాప్చర్ చేసి ప్రతి సెషన్ సైట్కి మ్యాప్ చేయడం జరిగింది. జిల్లాలో 5 సెషన్ సైట్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒకటి, టీచింగ్ హాస్పిటల్ తీసుకున్నాము, ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి, పూర్ణ ఇన్స్టిట్యూట్, మనకి ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ప్రకాష్ నగర్లో యూపీహెచ్సి మ్యాక్ సెంటర్, అలాగే మనకు ఉప్పులూరు పిహెచ్సి కంకిపాడు మండలము, అలాగే మనకు నెక్స్ట్ తాడిగడపలో ఒక కాలేజ్, సెక్రటరీ పక్కనే ఉన్న కాలేజ్ కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నిన్న ఈ వ్యాక్సిన్ని ఐస్ బాక్సెస్లో మనకు స్టోరేజ్ పాయింట్స్ పంపించడము, మార్నింగ్ ఈరోజు ఉదయము ఆ స్టోరేజ్ పాయింట్స్ నుంచి ఇక్కడికి ఈ సెషన్ సైట్స్కి రావడం జరిగింది. వ్యాక్సిన్ 8:30 కల్లా వచ్చేసాయి. సో అవంతా ఒక ట్రయల్, మనకు ఇదంతా డ్రై రన్ అంటే ఒక స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్లో, అంటే రియల్ టైంలో ఏ విధంగా జరగబోతుంది అనేది చూడడానికి, అలాగే ఏదైతే ఐటీ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నా లేదా అని, అలాగే అందరూ అధికారులు ఎవరినైతే దీనికి డిప్యూట్ చేశామో వాళ్ళు సమన్వయంతో పనిచేస్తున్నారా లేదా అని, అలాగే సెషన్ సైట్స్లో మనకు ఏదైతే వెయిటింగ్ రూము, ఏదైతే వ్యాక్సిన్ రూము, అబ్జర్వేషన్ రూము, సపరేట్ ఎంట్రీ, సపరేట్ ఎగ్జిట్, ఏ విధంగా మనము ఐడెంటిటీ చూసుకోవాలి, ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏదైతే ప్రక్రియ ఎలాగ ఉంటుందో అంత సిస్టమేటిక్గా మరి ఇక్కడ అందరినీ డిప్లాయ్ చేసి ఆ ప్రాసెస్ని కూడా మనం అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ వేసిన తర్వాత మనకు ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయనడానికి అబ్జర్వేషన్ రూమ్లో 30 నిమిషాల వరకు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ, అవి కూడా ఈరోజు ప్రతి సైట్లోనూ ఒక 2-3 కేసుల్లో మనకు కొంత ప్రాబ్లం వచ్చినట్టుగా వస్తే ఏ విధంగా చేయాలి, 108కి ఫోన్ చేయాలి, మరి ఈ కమిటీ ఏదైతే ఉంటుందో, ఒక కార్డియాలజిస్టు, ఒక న్యూరాలజిస్టు, ఒక జనరల్ ఫిజిషియను, వీళ్ళంతా కలిపిన ఒక స్పెషలిస్ట్ కమిటీ ఒకటి అది వేసుకొని పెట్టుకున్నాము జీజేఎస్లో, వాళ్ళని కాంటాక్ట్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది రేపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనకు వ్యాక్సిన్ వేయబోయేందుకు ఇదొక ప్రామాణికంగా వాళ్ళందరికీ కూడా ఇది కరెక్ట్గా అన్ని సిస్టమ్స్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా మనకు ఇంప్రూవ్మెంట్స్ కావాలా అని తెలుసుకోవడానికి ఈ డ్రై రన్ చాలా ఉపయోగపడుతుంది. మరి కృష్ణా జిల్లాలో నిన్న ఇవాళ మరి ఈ డ్రై రన్ అంతా కంప్లీట్ చేయడానికి, దీన్ని డాక్యుమెంట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మరి ఇప్పుడే ఇక్కడ మనకు సెషన్ సైట్స్లో, అన్ని 5 సెషన్ సైట్స్లో ఈ డ్రై రన్ బిగినైంది.